నా పేరు మిరియాల చంద్రమోహన్. నేను వారాహి ప్రాజెక్ట్స్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాను. శేషగిరిరావు గారు, కుమార్ గారు, మురళీమోహన్ రెడ్డి గారు గత 20 ఏళ్లుగా మేము రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో ఉన్నాము. ఈ రోజు ఈ నూతన ఆఫీస్ ప్రారంభోత్సవానికి, అవనీ వండర్స్ ప్రారంభోత్సవానికి మమ్మల్ని గెస్టులుగా పిలిచినందుకు ముందుగా కుమార్ గారికి, శేషగిరిరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి ఆఫీసులు మరెన్నో పెట్టాలని భవిష్యత్తులో వీరు ఇప్పటి వరకు ఆలేరు చుట్టుపక్కల వెంచర్స్ చేశారు. ప్రజెంట్ ఇప్పుడు వీరు ఒరిస్సాలో కూడా వెంచర్ ప్రారంభిస్తున్నారు. వీరు అవని గ్రూప్ ద్వారా మరిన్ని వండర్స్ చేస్తారని వచ్చిన మిత్రులకు ప్లస్ మార్కెటింగ్ సిబ్బందికి, ఆఫీస్ సిబ్బందికి, కస్టమర్లకు అందరూ కూడా హ్యాపీగా ఉంటారని శేషగిరిరావు గారికి నమ్మకానికి మరో పేరు శేషగిరిరావు గారు. శేషగిరిరావు కుమార్ గారి ద్వారా మరిన్ని వెంచర్లు అభివృద్ధి చెందుతాయని ఆశిస్తూ, శోభన్ బాబు గారు కూడా ఒక కాన్సెప్ట్ చెప్పారు అప్పట్లో. ఆయన సంపాదించే 100 రూపీస్లో 90 రూపీస్ వరకు ఆయన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసేవారట, 10 రూపీస్ మాత్రమే ఆయన పర్సన్గా వాడేవాడట. అలాగే ఇప్పుడు రిచెస్ట్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ ఎవరెవరు అంటే మోహన్ బాబు, మురళీమోహన్. ఎందుకంటే వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ మొత్తం ల్యాండ్ల మీద పెట్టేవాళ్ళు. దానివల్ల ఏంటంటే ల్యాండ్ ఈజ్ లిమిటెడ్. పబ్లిక్ అయితే పెరుగుతూనే ఉంటారు కానీ ల్యాండ్ మాత్రం లిమిటెడ్, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్లలో పెట్టలేము, షేర్స్లలో పెట్టలేము, పబ్లిక్ డబ్బులు ఇచ్చి కూడా వాళ్ళ ఇంటి చుట్టూ తిరగలేము, వడ్డీలకు ఇవ్వలేము, ఎక్కడ ఇంట్లో బ్యాంకులలో పెట్టలేము, ఎక్కడా పెట్టలేము. సేఫ్ ప్లేస్ ఈజ్ ఓన్లీ ల్యాండ్ అండి. ల్యాండ్ కూడా నమ్మకైన సంస్థ ద్వారా మనం పెట్టుబడిగా పెట్టగలిగితే ఖచ్చితంగా మన డబ్బులు మాత్రం 2 ఇయర్స్లో రిటర్న్ అవుతాయి. దయచేసి మీరు లీగల్ ఒపీనియన్ తీసుకొని పేపర్స్ అన్ని కరెక్ట్గా చెక్ చేసుకొని మీరు తప్పకుండా మంచి వెంచరు అవనీ వండర్స్ లాంటి వెంచర్ కంపెనీలలో, వారాహి ప్రాజెక్ట్స్ కానీ, కాకు ప్రాజెక్ట్స్, సుశుభగర కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వీటిలలో మీరు పెట్టుబడి పెడితే తప్పకుండా మీ డబ్బులు పదింతులు అవుతాయని ఆశిస్తున్నానండి. మీరు వీరి దగ్గర కొనుక్కొని, వీరు నమ్మకస్తులు, ఇది గ్యారంటీ ఇస్తున్నా నేను, మీరు కొనుక్కున్నట్టయితే తప్పకుండా మీ డబ్బులు ఖచ్చితంగా సేఫ్ హ్యాండ్లో పెట్టినట్టుంటుంది. ఖచ్చితంగా రిటర్న్స్ కూడా హై రిటర్న్స్ వస్తాయి మీకు. ఒరిస్సాలో నేను కూడా శేషగిరిరావు గారు, కుమార్ గారి తరఫున నేను కూడా ఒక 100 నుంచి 200 ఏకర్స్ నా తరఫున నేను తీసుకుంటున్నాను. వారికి ఈరోజు ప్రామిస్ చేస్తున్నాను. ఐఆమ్ డీలింగ్ విత్ సో మెనీ కంపెనీస్ ప్రజెంట్. ఎర్లియర్ ఐ వాజ్ ఏ మ్యాథమెటిక్స్ లెక్చరర్. నౌ ఐఆమ్ డీలింగ్ విత్ వారాహి ప్రాజెక్ట్స్, కాకు ఇన్ఫ్రా డెవలపర్, శుభకరా ప్రాజెక్ట్స్ అండ్ 2 ఆర్ 3 ప్రాజెక్ట్స్తో నేను ప్రజెంట్ రన్ అవుతున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అవనీ వాళ్ళతో కూడా వారు కూడా పిలుస్తున్నారు. వారితో గారు కూడా జర్నీ చేస్తా అన్నమాట. నమ్మకస్తులతో జర్నీ చేయటమే మన జీవితం అండి. దానికి అనుగుణంగా నడుస్తాం. ఒరిస్సాలో బెరంపూర్ అనేది తెలిసిన విషయమే. అక్కడ అంతా తెలుగు పీపులే ఉంటున్నారు. దానికి దగ్గరలో అక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్ దూరంలో అక్కడ ఒక లేక్ ఉందండి, సిలికాన్ లేక్ ఉంది. దానికి దగ్గరలో ఈ ల్యాండ్స్ ఉన్నాయి. దాన్ని చదం చేసుకొని, డెవలప్ చేసుకొని, ఫెన్సింగ్ వేసుకొని, మనము పామ్ ఆయిల్ కానీ ఇంకేమన్నా వేసుకొని దాన్ని చేసుకుంటే ఖచ్చితంగా 2 రూపాయల వడ్డీ నుంచి 3 రూపాయల వడ్డీ వస్తుంది. కనీసం 3 to 4 ఇయర్స్లో ఖచ్చితంగా డబల్ అవుతుంది. ఇప్పుడు కానీ బాటమ్ ఈజ్ బిజీ, టాప్ ఈజ్ వేకెంట్. పిరమిడ్లో బాటమ్ ఎప్పుడు బిజీ ఉంటుంది, టాప్ వేకెంట్ ఉంటుంది. ఇప్పుడు బెరంపూర్ అనేది టాప్ లాంటిది, అక్కడ వేకెంట్ ఉంది. కాబట్టి మనం ముందు పోతే ముందు వరుసలో మనం ఉంటాం, మ్యాక్సిమం ల్యాండ్ మనం ప్రొక్యూర్ చేసుకునే ఛాన్స్ ఉంది అక్కడ మనకు. కాబట్టి కుమార్ గారు చాలా ముందు చూపుతో, శేషగిరిరావు గారు ముందు చూపుతో అక్కడికి వెళ్ళారు, మాకు అవకాశం ఇచ్చారు. మేము కూడా తప్పకుండా అక్కడ వెళ్ళి వారి అరుగుజారులో నడుస్తూ మేము కూడా అది కంప్లీట్ చేస్తాం.